Hello guys, welcome to my channel GS Properties. Guys, Jahirabad lo rabotunna National Investment Manufacturing Zone gurinchi ee video lo depth ki maatladukundam. Adi ee location lo rabotundi, land acquisition status enti, enni firms tho state government MOU chesukundi. Alane dani base chesukoni andarki upayogapadelaga oka chinna investment plan low budget lo ee video lo nenu clear ga cheppabothunnanu. ఇది జహీరాబాద్ దగ్గర 12,635 ఎకరాల్లో సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్న జరాసంగం న్యాల్కల్ ఈ రెండు మండలాల్లో 17 గ్రామాల్లో రాబోతుందండి. సో ఇది జరాసంగం మండలం అండి, ఇది న్యాల్కల్ మండలం. ఈ రెండు మండలాల్లోనే ఈ నిమ్స్ రాబడుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్ అవుట్ లైన్ ఉంది కదా, ఇది నిమ్స్. ఇది నేషనల్ హైవే 65 ముంబై హైవే. సంగారెడ్డి, సదాశివపేట్, కమ్కోల్, కోహిర్, దిగ్వల్, జహీరాబాద్. జనరల్ గా ఇక్కడ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఒక పాయింట్ చెప్తాను. అందరు ఇన్వెస్ట్మెంట్స్ నిమ్స్ చూపించి ఎక్కడ చేస్తున్నారు? సంగారెడ్డి అంటే సరే, ట్రిపుల్ ఆర్ దగ్గర ఉంది, సదాశివపేట కూడా ట్రిపుల్ ఆర్ పర్వాలేదు. సో ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా కూడా నిమ్స్ బేస్ చేసుకునే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఎక్కడ చేయాలి? ఇక్కడ చేయాలి, జరాసంగ మండలంలో చేయాలి, లేదంటే న్యాల్కల్ మండలంలో చేయాలి. ఇదంతా మళ్ళీ మనం కర్ణాటక బోర్డర్కి వెళ్ళిపోతాం, లేకపోతే ఇక్కడ చేయాలి. బేసిక్ గా ఇక్కడ చేయడానికి ఒక సమస్య ఏంటంటే, జహీరాబాద్ దగ్గర ఉంది, 1.5 lakh పాపులేషన్ ఉన్న టౌన్ కాబట్టి, అంటే అది ఓటర్స్ ఆల్మోస్ట్ అబౌట్ 2 lakhs పాపులేషన్ ఉన్న టౌన్. ఇక్కడ ల్యాండ్ కాస్ట్ బాగా ఎక్కువ ఉంది, కోటి నుంచి 2 crore వరకు దూరం వెళ్ళే కొద్దిగా. అదొకటను మరీ నిమ్స్ కు దగ్గరగా ఉన్న సమస్య ఏంటంటే, రేపు ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఏమైనా వస్తే మనవి కూడా పోయే, అంటే ఎక్స్టెండ్ చేస్తే మనవి కూడా పోయే అవకాశం ఉంది. సో బెస్ట్ ప్లేస్ కొంచెం ఈ ఏరియాగా కనపడుతుంది. చాలా మందికి అనుమానాలు ఉన్నాయండి దీంట్లో కూడా, అంటే నిమ్స్ దగ్గర ఏమైనా పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయా అని. నిమ్స్ అంటేనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ హబ్. ఇక్కడ ఏం మ్యానుఫ్యాక్చర్ అవుతాయి చూడండి, ఎలక్ట్రికల్ మెషినరీ, మెటల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఆటోమొబైల్స్, మెషినరీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్. ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇంకొక డౌట్ ఏంటంటే, 12,635 ఎకరాల్లో గవర్నమెంట్ ఎంత అక్వైర్ చేసింది, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇవన్నీ రకరకాల డౌట్లు ఉన్నాయి మనకి. ఈ 12,635 ఎకరాల్లో 4,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండే ఉందండి. ఇప్పటికీ ఒక 3,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ అక్వైర్ చేసింది. ఇక్కడ సమస్య ఏంటంటే, అక్కడ మార్కెట్ వాల్యుయేషన్ ఏమో 60 నుంచి 70 లక్షలు ఉంటే రైతులకి 10 లక్షలే గవర్నమెంట్ ఇస్తుంది. అట్లానే ప్రతి కుటుంబంలో ఎంప్లాయ్మెంట్ చూపిస్తుంది. బట్ ఈ సమస్యలు డెఫినెట్ గా గవర్నమెంట్ కూడా అధిగమించి ముందుకెళ్తాను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది జనాలకు యూజ్ అయ్యేది కాబట్టి కోర్టులు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కి సపోర్ట్ గానే జడ్జిమెంట్స్ ఇస్తాయి. సో ఇది పెద్దగా ఇబ్బంది ఉండదండి, కొంచెం డిలే అవ్వచ్చు, బట్ ల్యాండ్ ఎక్విజిషన్ లో ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ కొంత ఎక్విజిషన్ అయిపోయింది, 8,000 ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి ముందుకెళ్ళటానికి ముందుకెళ్ళదు అనేది ఇక్కడ ఏమి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదండి. చూడండి, ఇందాక నేను చెప్పాను కదా జహీరాబాద్ దగ్గర ల్యాండ్ ప్రైస్ గురించి, నేను 1 crore చెప్పాను, 1 crore కాదు, 2 నుంచి పార్సెల్స్ ఆఫ్ ల్యాండ్స్ నియర్ జహీరాబాద్ ఆర్ ప్రైస్డ్ ఎనీవేర్ బిట్వీన్ ₹2 crore to 10 crore పర్ ఏకర్. అంటే ఇది జహీరాబాద్ దగ్గరలో మనం నిమ్స్ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలి, వెంచర్స్ చేయాలి అని అంటే, అంటే అక్కడ కొనుక్కోవాలంటే కొంచెం రేట్ ఎక్కువ పెట్టాలనేది నేను నా ఉద్దేశం నేను చెప్పేది. సో ఇప్పుడు ఏమేమి కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి మనం మాట్లాడుకుందాం అండి. అంటే ఎంఓయూలు కూడా అవుతున్నాయి అనేది మీరు విన్నారు కదా కేటీఆర్ గారితో. సో ఇక్కడ చూడండి, విఈఎం టెక్నాలజీస్ అంటే వీళ్ళు డిఫెన్స్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టబోతున్నారు విఈఎం టెక్నాలజీస్ వాళ్ళు. ఇది ఎక్కడ రాబోతుంది? ఎల్గోయి జరాసంగం మండలంలో. వీళ్ళు ఆల్మోస్ట్ 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నారు. అట్లానే మీరు అందరూ చూసారు ట్రైటాన్ గురించి, ఆ న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది, వైరల్ అయింది. అది రకంగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పెద్ద జైంట్, పెద్ద చాలా పెద్ద కంపెనీ. వాళ్ళు ఆల్మోస్ట్ 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు, 25,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో అది కూడా ఎల్గోయిలోనే. ఎల్గోయి అంటే, ఎల్గోయి అనే విలేజ్ గుర్తుపెట్టుకోండి, అది జరాసంగం మండలంలో ఉంది. సో ఇట్లా
ఇంకా అంటే ఇప్పుడు ఒక 3,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేశారు, 4,000 ఎకరాలు గవర్నమెంట్ ఉంది. మెల్లమెల్లగా ఎంఓయూలు జరుగుతాయి, కంపెనీస్ అందరికి అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో నిమ్స్ రియాలిటీ కాదు అని అనుకోవటానికి అంటే దాంట్లో నాకైతే ఏం డౌట్ లేదండి. ఒకటే చెప్తానండి, నా ఉద్దేశం ఏంటంటే నిమ్స్ అనేది రియాలిటీ డెఫినెట్ గా. లాంగ్ టర్మ్ లో 2 లక్షల ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, దానికి ఇంటూ 4 అంటే 8 లాక్స్ ఇండైరెక్ట్ పాపులేషన్. అంటే ఎంత పాపులేషన్ అక్కడ రాబోతుందో మీరు చూడండి. దీని మీద డౌట్స్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్ గా మంచి రిటర్న్స్ ఇస్తాయి ఈ ఏరియాలో. ఇది యాక్చువల్లీ ఇప్పుడు నేను చూసేదంతా నిమ్స్ మాస్టర్ ప్లాన్ అండి. ఇదంతా ఉంది కదా, ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఇది వాళ్ళకి టౌన్షిప్, ఇది దగ్గర ఇట్లా ముంబై హైవే ఉంటుంది, ఈ ఏరియా అంతా జహీరాబాద్ ఉంటుంది. సో అల్టిమేట్ గా నిమ్స్ బేస్ చేసుకొని ప్రైస్ చూసుకొని లో బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి ఇల్లు ఏం కట్టుకోరు కదా. మనం అల్టిమేట్ గా మన టార్గెట్ ఏంటి, మన రిటర్న్స్ మల్టిప్లై అవ్వాలి. మెయిన్ రోడ్ మీద సపోజ్ 10,000 పెట్టు లేకపోతే 12,000 పెట్టి కొనుక్కున్నాయి, 20,000 అయితే లోపల పెట్టి లోపల కొనుక్కున్న 5,000 6,000 పెట్టి కొనుక్కున్నాయి ఈజీగా 10,000 అవుతాయి ఇక. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ మనం నిమ్స్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి.